ఎవరికి ప్రమోషన్స్లో తేడాలు ఉండవు. అందుకని ఇవాళ ఏకీకృత సర్వీసులు వస్తే ఒకటి స్కూల్ పర్యవేక్షణ బాగుపడుతుంది, టీచర్ ఎడ్యుకేషన్ బాగుపడుతుంది. ఇవాళ డైట్లు వెళ్ళి చూడండి మీరు, ఒక్క డైట్లో కూడా పూర్తిగా ఉపాధ్యాయులు లేరు, ఒక్క డైట్లో కూడా లేరు. పర్మనెంట్గా డిప్యూటీ డీఈఓ లేరు, పర్మనెంట్గా ఎంఈఓ లేరు. అందుకని ఇప్పుడే అసలు ఆ ఏకీకృత సర్వీసులు రాకముందే నేను ఒక ప్రయత్నం చేశాను ముఖ్యమంత్రి గారికి చెప్పి, ట్రాన్స్ఫర్ ప్రాతిపదిక మీదన సీనియర్ హెడ్ మాస్టర్ని ఎంఈఓలుగా నియమించేశాము. అది నా యొక్క విజ్ఞప్తిని మన్నించి ముఖ్యమంత్రి గారు ఆ పని చేశారు. అలాగే సీనియర్ స్కూల్ అసిస్టెంట్స్ హెడ్ మాస్టర్లు అవుతారు. సీనియర్ స్కూల్ అసిస్టెంట్స్ 40% జూనియర్ కాలేజీ లెక్చర్ పోస్టులు వాళ్ళకి వస్తాయి. అట్లాగే పర్మనెంట్గా డిప్యూటీ డీఈఓలు వస్తారు. ప్రతి ఐఏఎస్లో ప్రతి డైట్లో ప్రమాణంగా పూర్తిగా లెక్చరర్లని మనం నియమించుకోవచ్చు. ఒకవైపు ఉపాధ్యాయ సంస్కరణ, ఇప్పుడు కాబోయేటటువంటి ఉపాధ్యాయుడు సరిగ్గా ఉండాలంటే ట్రైనింగ్ సక్రంగా ఉండాలి, ట్రైనింగ్ సక్రంగా ఉండాలంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఉండాలి. ఇప్పుడు మన డైటీలు చూడండి, పర్మనెంట్ ఉపాధ్యాయులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అదే ఏకీకృత సర్వీసులు వచ్చినాయి అనుకోండి, పర్మనెంట్ ఉపాధ్యాయులు ఉంటారు, పర్యవేక్షణ బాగుంటుంది. సో మొత్తం టోటల్గా దీన్ని ఏమి ఎలా చూస్తున్నారంటే, ఏకీకృత సర్వీసుల్ని ఇవాళ ఉన్నటువంటి విద్యా సమస్యలకి ఉపాధ్యాయ సమస్యలకి ఒక సర్వరోగ నివారణగా భావిస్తున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టి రాజనాథ్ సింగ్ గారు కూడా కలిసి ఒప్పించడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు కూడా దీనికి దోహదపడుతున్నారు. ఈ మధ్యన గంటా శ్రీనివాసరావు గారు, కడియం శ్రీహరి గారు ఢిల్లీ వెళ్ళి వెంకయ్యనాయుడు గారిని కలిసి ఆయన చేత మరి ఆయన కోరిక కూడా కోరటం జరిగింది. త్వరలో ఏకీకృత సర్వీసులు రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు ఇప్పించేలా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా త్వరలోనే జూన్ నెలాఖరు లోపల వస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ జూన్ నెలాఖరికి వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ త్వరలోనే దానికి సంబంధించినటువంటి తీపి వార్త మా ఉపాధ్యాయ లోకానికి అందుతుందని చెప్పని, అందుకు నా ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రామకృష్ణ గారు, ఉపాధ్యాయ సంఘాల నుంచి నేతలుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల విషయంలోనో, వాళ్ళ వెల్ఫేర్ విషయంలోనో, లేదంటే వాళ్ళ హౌసింగ్ విషయంలోనో పోరాటాలు తప్ప, ఉపాధ్యాయులకు కూడా ఓరియంటేషన్ క్లాసులు ఉండాలి, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, పిల్లల్ని అప్గ్రేడ్ చేయాలి అన్న వైపు ఆలోచించరు అన్నటువంటి ఒక అపవాదం? ఇది కరెక్ట్. అది మీరు చెప్పింది, ఉపాధ్యాయ సంఘాలు ఎక్కువగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల, ముఖ్యంగా ఆర్థిక సమస్యల పట్ల, వాళ్ళకి జీతాలు ఎక్కువ పెరగాలి, వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఎక్కువ రావాలి, లేకపోతే స్పాట్ వాల్యుయేషన్లో వాళ్ళు దిద్దేటటువంటి పేపర్లకు ఎక్కువ రెమ్యునరేషన్ కావాలి అని చెప్పని అడగటంలో తప్పేం లేదు. ఫైనాన్షియల్ ఇష్యూ మిమ్మల్ని, నన్ను, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది, తప్పేం లేదు. కానీ అట్ ది సేమ్ టైం మనకు ఒక బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత అంటే, మనం ఎవరికైతే పాఠాలు చెప్తున్నాం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు పేద విద్యార్థులు, వాళ్ళకి మనం నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పానంటే, ఇవాళ మార్పులు, చాలా మార్పులు వస్తున్నాయి, విద్యా విధానాలు వస్తున్నాయి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు మనం పుణికిపుచ్చుకోవాలి. మనం నాలెడ్జిని అప్డేట్ చేసుకోవాలి, మన మెథడాలజీని అప్డేట్ చేసుకోవాలి, మన స్కిల్ని అప్డేట్ చేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, మారినటువంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే నీకు నాలెడ్జి లోన్ ఉంటాం కాదు కావాల్సింది, దాన్ని బయటకు తీసుకురావాలి. కమ్యూనికేషన్, వాట్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్. లాంగ్వేజ్ అంటే నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు, పిల్లలకు అర్థమయ్యే భాష నువ్వు మాట్లాడాలి.